Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chala kalam tarvata Khammam killalo Jagan entry Sharmilaku ala mail chestara ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టులో తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్నట్లుగా భావిస్తోన్న ఖమ్మం ఖిల్లాలో ఆయన ఎంట్రీ ఇవ్వనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఖమ్మం పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కానుంది. 2014 రాష్ట్ర విభజన అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఖమ్మం వెళ్లారు ఆయన. ఇప్పుడు మళ్లీ ఖమ్మం గడ్డపై అడుగుపెట్టనున్నారు. దీనికి ముహూర్తం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. 17 వైఎస్ జగన్ ఖమ్మం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. లోక్సభ మాజీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డి వివాహ రిసెప్షన్కు ఆయన హాజరు కానున్నారు. 12 స్వప్నిరెడ్డి, అర్జున్ రెడ్డి వివాహం జరగనుంది. దీనికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానితులను కూడా కలుస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలిశారు. లగ్నపత్రికను అందజేశారు. కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఇదివరకు 2019 పొంగిలేటి కుమారుడు హర్షారెడ్డి వివాహానికి వైఎస్ జగన్ హాజరైన విషయం తెలిసిందే. హైదరాబాద్లో నిర్వహించిన తన సమీప బంధువు బలరాం రెడ్డి, అప్పటి మెదక్ జిల్లా ఎస్పీ చందనదీప్తి వివాహం వేడుకలతో పాటు హర్షారెడ్డి శుభ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. వైఎస్ జగన్కు పొంగులేటి అత్యంత సన్నిహితుడు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలలో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రబంధంలోనూ ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్సీపీ 1 MP 3 MLA స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో పొంగులేటి అధికార టీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారినప్పటికీ వైఎస్ జగన్తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన స్వయంగా తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున సాగింది. అవేవి వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయాయి. కాగా ఇప్పుడదే ఖమ్మంలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. ఇది పూర్తిగా వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటనే అయినప్పటికీ రాష్ట్ర జిల్లా రాజకీయాలకు చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికీ తనకంటూ ఓటు బ్యాంక్ ఉందని వైఎస్ఆర్సీపీ బలంగా నమ్ముతోంది. దీనిని తన చెల్లి పార్టీ వైఎస్ఆర్టీపీకి బదలాయించేలా వైఎస్ జగన్ మంతనాలు సాగించవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి ఖమ్మం జిల్లాలో ఉన్న ఆదరణను ఓటు బ్యాంకుగా మలుచుకునేలా పావులు కదపొచ్చని అంటున్నారు.